రామ్ చరణ్ అల్లు అర్జున్ మల్టీస్టారర్ కు టైటిల్ ఫిక్స్ సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్ మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో మల్టీస్టారర్ సినిమాలు వచ్చాయి కొన్ని సినిమాలు అయితే ట్రెండ్ సెట్టర్ సినిమాలుగా నిలిచిపోయాయి మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో మల్టీ సినిమాలు వచ్చాయి కొన్ని సినిమాలు అయితే ట్రెండ్ సెట్టర్ సినిమాలుగా నిలిచిపోయాయి నటరత్న ఎన్టీఆర్ నుంచి నేటి తరం హీరోల వరకు ఎన్నో మల్టీ స్టారర్ మూవీస్ లో నటించారు ఇదే క్రమంలో టాలీవుడ్ లో ఉన్న పలువురు స్టార్ హీరోలు కలిసి నటిస్తే చూడాలి అని అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు అలాంటి స్టార్ లో ఎన్టీఆర్ బాలయ్య మల్టీ బన్నీ చరణ్ మల్టీ స్టార్ వస్తే చూడాలని టాలీవుడ్ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది అయితే ఇప్పుడు రామ్ చరణ్ అల్లు అర్జున్ మల్టీస్టారర్ పై ఒక క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది రామ్ చరణ్ అల్లు అర్జున్ ఈ ఇద్దరు ఇప్పుడు గ్లోబల్ స్టార్స్ ట్రిపుల్ ఆర్ సినిమాతో రామ్ చరణ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది ఇక పుష్ప సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ కూడా అదే స్థాయిలో పెరిగిపోయింది మరి ఈ ఇద్దరు కలిసి ఓ సినిమా చేస్తే మెగా అభిమానులు ఆగుతారా వారి ఆనందానికి హద్దే ఉండదు వీరి కాంబోలో గతంలో ఎవడు మూవీ వచ్చింది కానీ అందులో అల్లు అర్జున్ పాత్ర కొద్దిసేపు మాత్రమే ఉంటుంది ఫుల్ లెంత్ లో వీరి కాంబినేషన్లో ఓ సినిమా వచ్చేందుకు రెడీ అవుతోంది ఇప్పటికే టైటిల్ కూడా ఫిక్స్ చేశారట ఆ విషయాన్ని కూడా స్వయంగా అల్లు అరవిందే చెప్పుకొచ్చారు ఇక ఆ వివరంలోకి వెళ్తే రామ్ చరణ్ అల్లు అర్జున్ కాంబోలో మూవీ వస్తే మెగా ఫ్యాన్స్ కు అని చెప్పాలి ఇద్దరు గ్లోబల్ ఇమేజ్ ఉన్న స్టార్స్ ఖచ్చితంగా నేషనల్ వైడ్ గా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుంది ఇప్పటికే వీరి కాంబినేషన్ లో ఎవడో చిత్రం వచ్చింది వంశీ పైడుపల్లి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది అప్పటికి వీరికి నేషనల్ వైడ్ అంతగా గుర్తింపు రాలేదు కానీ టాలీవుడ్ లో స్టార్ హీరోలు ఇక ఎవడులో బన్నీ క్యారెక్టర్ కొద్దిసేపు మాత్రమే ఉంటుంది కానీ ఆ పాత్రనే ఆ సినిమాకు హైలైట్ మరి ఇప్పుడు ఇద్దరు గ్లోబల్ స్టార్స్ ఒకరేమో ట్రిపుల్ ఆర్ చిత్రంతో సంచలనం సృష్టిస్తే మరొకరేమో పుష్పతో సెన్సేషన్ క్రియేట్ చేశారు రామ్ చరణ్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ట్రిపుల్ ఆర్ చిత్రంలో అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ చేశారు అయితే ఈ క్యారెక్టర్ కు వరల్డ్ వైడ్ గా సూపర్ ఫ్యాన్స్ ఏర్పడ్డారు అంతేనా ఇప్పటికీ బాలీవుడ్ వాళ్ళంతా అల్లూరి సీతారామరాజు అంటే రాముడిగా కొలుస్తున్నారు రాముడి గెటప్ లో రామ్ చరణ్ చూసి ఊగిపోయారు మరోవైపు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప ది రూల్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పనవసరం లేదు ఏకంగా పలు దేశాల్లో సంచలనం కూడా సృష్టించింది క్రికెట్ స్టార్స్ నుంచి రాజకీయ నాయకుల వరకు పుష్ప స్వాగ్ తో అదరగొట్టేశారు ఎక్కడ చూసినా తగ్గేదేలే డైలాగ్ వినిపించేది అంతలా ఆ సినిమా జనాల్లోకి వెళ్లిపోయింది ఇప్పుడు పుష్ప టూ తో మరింత సంచలనం సృష్టించేందుకు రెడీ అవుతున్నారు అల్లు అర్జున్ మరి వీరి కాంబోలో సినిమా వస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు ఇక ఆ సినిమాతో బాక్సులు బదులవ్వాల్సిందే అయితే వీరి కాంబోలో సినిమా పదేళ్ల క్రితమే ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది స్వయంగా ఇదే విషయాన్ని అల్లు అరవింద్ కూడా చెప్పుకొచ్చారు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అల్లు అరవింద్ అక్కడ తన మనసులోని కోరికను బయట పెట్టారు అక్కడ అల్లు అరవింద్ మాట్లాడుతూ నాకు కోరిక ఉంది బన్నీ చరణ్ కలిసి ఓ మల్టీ స్టార్ సినిమా చేయాలని ఉంది దానికి నేను ఓ టైటిల్ ని కూడా రిజిస్టర్ చేశాను అది కూడా పదేళ్ల క్రితమే దాని పేరు చరణ్ అర్జున్ ఆ టైటిల్ ఇప్పటివరకు ప్రతి సంవత్సరం రెన్యువల్ చేయిస్తూనే ఉన్నాను ఎప్పటికైనా వారితో మూవీ చేస్తాను అని అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు ఇక అల్లు అరవింద్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో మరోసారి వైరల్ గా మారిపోయాయి మరి అల్లు అర్జున్ రామ్ చరణ్ ఇద్దరు గ్లోబల్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు మరి ఈ లెవెల్ స్క్రిప్ట్ దొరికితే ఈ పేరుతో సినిమా వచ్చే అవకాశం ఉంది ఇక మరి ఈ మూవీ ఎప్పుడు వస్తుంది అలాంటి కథ ఏ దర్శకుడు తెరకెక్కిస్తాడు తెలియాలంటే మరికొంతకాలం వెయిట్ చేయాల్సిందే